కావలసిన మెటీరియల్ అక్రిలిక్ మోనోమర్ అండ్ పాలిమర్ బ్రష్ నెయిల్ ఫైల్ నెయిల్ క్లిప్పర్స్ అసిటోన్ కాటన్ అండ్ ఫేక్ నెయిల్స్ మీ దగ్గర నెయిల్ టిప్స్ ఉంటే అవి యూజ్ చేసుకోవచ్చు అదే ఫేక్ నెయిల్స్ ఉంటే వాటిని నెయిల్ టిప్స్ కింద ఇలా కట్ చేసుకోవాలి సిజర్స్ తీసుకుని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి సైడ్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి అది ఒకవేళ పెద్ద ఫేక్ నెయిల్ అయితే సైడ్స్ కూడా అడ్జస్ట్ చేసుకుని వీడియోలో చూపించినట్టు ఆర్డర్లో పెట్టుకోవాలి ఫైవ్ అలా కట్ చేసి నెక్స్ట్ నెయిల్ పైన స్మూత్ సర్ఫేస్ని బఫ్ చేసుకోవాలి నెయిల్ ఫైల్తో ఇప్పుడు అసిటోన్ యూస్ చేసి అదంతా క్లీన్ చేసుకోవాలి నెయిల్ గ్లూ యూస్ చేసి లేదంటే మీరు రెగ్యులర్గా ఏ గ్లూ యూస్ చేస్తారో నెయిల్ స్టిక్ చేసుకోవడానికి ఆ గ్లూ యూస్ చేసి స్టిక్ చేసుకోవాలి అలానే అన్ని నెయిల్ స్టిక్ చేసుకున్న తర్వాత ఎంత షేప్ కావాలో అంత షేప్ అంత లెంత్ ఉంచుకొని కట్ చేసుకోవాలి ఈ నెయిల్ క్లిప్పర్స్ యూస్ చేసి కట్ చేసుకోవచ్చు మీకు ఏ షేప్ కావాలంటే కూడా నెయిల్ క్లిప్పర్స్తో ఫస్ట్ నీట్గా షేప్ చేసుకోవచ్చు నేను ఓవల్ షేప్ చేసుకున్నాను మీకు నచ్చిన షేప్ మీరు చేసుకోవచ్చు స్క్వేర్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నెయిల్ ఫైల్ యూస్ చేసి న్యాచురల్ నెయిల్ని మనం ఎలా అయితే ఫైల్ చేసుకుంటామో అలా స్మూత్గా ఫైల్ చేసుకోవాలి ఇప్పుడు నెయిల్ టిప్ పైన ఉన్న స్మూత్ సర్ఫేస్ని కూడా ఫైల్ చేసుకోవాలి లైట్గా న్యాచురల్ నెయిల్ పైన ఇంక చేయొద్దు ఫస్ట్ ఆల్రెడీ చేసాం కాబట్టి ఇప్పుడు ఇంకొంచెం యాసిటోన్ యూస్ చేసి చాలా కొంచెం యూస్ చేయాలి యాసిటోన్ లేదంటే నెయిల్ స్టిక్ చేసాం కదా అది వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి సో తక్కువ యాసిటోన్ యూస్ చేసి క్లీన్ చేయాలి ఇప్పుడు అక్రిలిక్ అప్లికేషన్ స్టార్ట్ చేయొచ్చు బ్రష్ని లిక్విడ్లో డిప్ చేసుకుని తర్వాత పౌడర్తో బీడ్ ఫామ్ చేసి దాన్ని నెయిల్ పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపించినట్టు ఆ నెయిల్ ఫైల్తో బ్రష్లో ఉన్న అక్రిలిక్ అంతా స్క్రేప్ ఆఫ్ చేసుకుని బ్రష్ని లిక్విడ్లో డిప్ చేసుకుని ఒక 2-3 టైమ్స్ అలా అన్నిన తర్వాత వదిలేస్తే బ్రష్ని మళ్ళీ రీయూస్ చేసుకోవచ్చు అలా స్క్రేప్ ఆఫ్ చేయకపోతే ఆ బ్రష్ లోపల అక్రిలిక్ ఉండిపోయి ఇంకా బ్రష్ని మనం రీయూస్ చేసుకునే ఛాన్స్ ఉండదు మిగిలిన లిక్విడ్ని కూడా బాటిల్లో మనం ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు దాన్ని కూడా రీయూస్ చేసుకోవచ్చు సో ఇప్పుడు అయిపోయాయి దీనిపైన అన్ఈవెన్గా ఉంటుంది కొంచెం సర్ఫేస్ అంతా ఒక 5 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత దాన్ని ఇలా నెయిల్ ఫైల్ యూస్ చేసి బఫ్ చేసుకోవాలి నీట్గా ఈవెన్గా బఫ్ చేసుకోవచ్చు ఇది చాలా హార్డ్ అవుతుంది అక్రిలిక్
సో ఫైలింగ్ షేపింగ్ అంతా కంప్లీట్ అయ్యింది, ఈవెన్ సర్ఫేస్ కూడా ఫామ్ అయ్యింది. ఇప్పుడు నచ్చిన టాప్ కోట్ అప్లై చేసుకోండి. చూసారు కదా చాలా న్యాచురల్ లుకింగ్ ఉన్నాయి. నెయిల్ ఎక్స్టెన్షన్స్ అని చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తే కానీ దీన్ని ఫైండ్అవుట్ చేయలేం. చాలా న్యాచురల్గా అనిపిస్తాయి నెయిల్స్, మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు వీటిని. మోస్ట్లీ బయట సెలూన్స్లో ఈ టెక్నిక్ యూస్ చేసే వాళ్ళు నెయిల్ ఎక్స్టెన్షన్స్ చేస్తారు. ఇలా చేసినందుకు ఆల్మోస్ట్ 2,000 నుంచి 3,000 వరకు ఛార్జ్ చేస్తారు. ఇవి మనం అక్రిలిక్ అండ్ మోనోమర్ కొనుక్కుంటే మనం ఇంట్లోనే చాలా ఈజీగా తక్కువ ప్రైస్లో చేసుకోవచ్చు. చూసారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.